పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ 16వ వార్డ్ మెంబర్ నల్లగోపి కృష్ణమూర్తి ప్రగడవరం పంచాయతీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, నన్ను గెలిపించిన ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, పంచాయతీలోని సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పంచాయతీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని కృష్ణమూర్తి తెలియజేశారు. నాకు ప్రతి ఒక్కళ్ళు సహకరించి నన్ను అత్యంత మెజార్టీగా గెలిపించినందుకు నేను ఎప్పుడు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. నాకు పార్టీలతో కూడా సంబంధం లేదు. నేను అందరికీ ప్రజానీకానికి అందరికీ పనిచేసి నేను ఎప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాను. నేను ఆర్నేషలో వాళ్ళ కోసమే కష్టపడతాను. అలాగే ఎవరికి ఏ ఆపత వచ్చినా ఏ టైం అయినా సరే అలాగే ముందుకు తీసుకెళ్ళి ఆ పని అయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం కూడా మానేసి ఆ పని అయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. అలాగే నన్ను అభిమానించిన నా అభిమానులు ఎప్పుడు నా గుండెలలో పెట్టుకుని అలాగే చూసుకుంటాను. అలాగే ప్రగడవరం పంచాయతీ ప్రజలకు కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేనున్నానని నేను వాళ్ళు విన్నంట ఉండి నేను వాళ్ళకి అండదండలుగా ఉంటాను. నేను ఎప్పుడు కూడా నా ప్రజానీకానికి ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా నేను విన్నంటే ఉండి నా ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి. అదే రకంగా వాళ్ళందరికీ నేను ముందుగా తెలియజేసుకునేది ఏమంటే, ఎప్పుడైనా సరే ఏదో ఈరోజు పార్టీ ఉంటుందే లేకపోతే రేపు పొద్దున ఉండకపోద్ది అని కొంతమంది అనుకుంటారు. కానీ పార్టీ ఉండలేకపోయినా ఒక వ్యక్తి ఎప్పుడైనా వెనకమాల విన్నంటే ఉంటే ఎప్పుడు కూడా ఆ ప్రజలు ఎప్పుడు కూడా మాకు ఒక కృష్ణమూర్తి గారు ఉన్నారని ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. అప్పుడే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ మన మండలం కానీ మన పంచాయతీలు కానీ మన గ్రామాలు కూడా అంత ముందుకు రావడానికి కారణం నేనే ముందంజలో ఉన్నానని నన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేసుకునేటట్టుగా అందరికీ పనులు చేసి నేను ముందుకు సాగుతాను. ఎప్పుడూ కూడా నేనున్నానని నా ప్రజలు ఎప్పుడూ మర్చిపోవక్కర్లేదు. అలాగే మీ అందరికీ నా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి.